హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. నేను ఈరోజు ఒక మంచి విషయం చెప్పబోతున్నానండి. సో జనరల్గా అందరూ ఆఫ్టర్ ఫినిషింగ్ ది ఎడ్యుకేషన్ వచ్చేసి దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్, రైట్? జాబ్స్ చూస్తుంటారు, కొంతమంది బిజినెస్ చూస్తుంటారు, కొంతమంది ఏదో ఒక జాబ్ అన్నట్టుగా ఉంటారు, రైట్? ఏదో ఒకటి చేద్దాము అనేసి అనుకుంటారు. సో ఏదో ఒకటి చేద్దాం అనుకున్న వాళ్ళైనా సరే, ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు, ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు మీకు చాలా చాలా యూస్ఫుల్ టిప్ అని చెప్పొచ్చు. సమ్మర్లో మీరు ఈ బిజినెస్ చేయండి. మీకు డైలీ 1 or 2 hours కష్టపడితే ఇట్స్ ఇనఫ్ అండి, మోర్ దెన్ ఇనఫ్. మీకు మినిమం 500 నుంచి ఎక్కువ రావచ్చు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ అనమాట. సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ దిస్ ప్రాక్టికల్గా, మేము చూసాం ప్రీవియస్గా దీనివల్ల ఏంటనేది. జస్ట్ 1 hour అండి, ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్కి చాలా చాలా ఏమంటారు దగ్గర సంబంధమే ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేను చెప్పే టిప్ ఖచ్చితంగా చెయ్యండి, ఖచ్చితంగా మీరు డబ్బులు ఆన్ చేసుకోవచ్చు. చెప్పినా నాకేమీ రాకపోవచ్చు, కానీ మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎర్నింగ్ అనేది వస్తుందండి. ఓకే, సో ఏంటంటే, ఏం లేదండి, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, చాలామంది బటర్ మిల్క్ తాగుతారు. సో బటర్ మిల్క్ తాగుతారు కదా, మీరు ఏం చేస్తారంటే కొన్ని షాప్స్కి ఆర్డర్ తెచ్చుకోండి. నేను కొన్ని బటర్ మిల్క్ వేస్తాను అని చెప్పేసి మీరు ఆర్డర్ తెచ్చుకొని నైట్ పెరుగు పెట్టుకోండి. ఓకే, పెరుగు పెట్టమంటే మీరు ఓకే పెరుగు పెట్టేసుకొని నైట్ మార్నింగ్ తీసి దాన్ని చిలికేసి దాంట్లో కొంచెం అల్లం, ఓకే కొంచెం సాల్ట్ వేసేసి బటర్ మిల్క్ లాగా చేసేసేయండి. చేసేసి మీరు ప్యాకెట్స్ అన్నీ ప్యాక్ చేయండి. ఇప్పుడు ప్యాకెట్స్ ప్యాక్ చేయాలంటే ఒక మిషన్ కొనుక్కోవాలి కదా అంటారు. మిషన్ కొనుక్కోకుండానే మీరు చిన్న లైట్ లాంటిది పెట్టి కూడా మీరు ప్యాకింగ్ చేసుకోవచ్చు అండి. ఇంకా నీట్గా రావాలి అంటే మీరు మిషన్ తీసుకోండి. మిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా, ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కదా. సో అలా మిషన్ తీసుకొని ప్యాకెట్స్ తయారు చేయించుకొని బటర్ మిల్క్ సో అండ్ సో అనేసి, సో తర్వాత దాన్ని ఏమంటారు, సో దాంతో మీకు ప్యాకెట్స్ చేసేసుకొని మిషన్ ప్యాక్ చేసేసుకొని ఈజీగా అయిపోతుంది అనమాట. మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి, అలా నైట్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మీరు దాన్ని సల్లలాగా చేసేసుకొని దాన్ని ప్యాకెట్లో నింపే కొంచెం అల్లము, కొంచెం అల్లం అంటే అల్లం కాదండి, అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్ అనమాట. అది దాన్ని తీసుకొని ఇంకా ఉప్పు కలిపేసి చక్కగా చేసి దాన్ని గ్లాసెస్తో నింపేసి ప్యాక్ చేసేసుకోండి. మీరు ఆర్డర్ తెచ్చుకోండి, 10 shops ఆర్డర్ తెచ్చుకోండి. ఒక్కొక్క షాప్లో మినిమమ్ ఒక 50 అనే వెళ్తాయి కదండి. సో అట్లా మీరు ట్రై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకెట్కి మీరు ఒక 3 rupees వేసుకోండి. ఐ డోంట్ థింక్ 3 rupees, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్క ప్యాకెట్ 3 rupees వేసుకుంటే 5 mula, ఓకే 5 into 3 150 rupees వస్తుంది 50 packets మీకు. సో వాళ్ళు 5 rupees కమ్మ వేసుకోవచ్చు. మీరు ఒక 10 shops తెచ్చుకుని ఒక 500 packets చేస్తారు, అంత ఎంత వస్తుంది మీకు, 1500 వస్తుంది. చూసారా, ఓకే 5 25 into 3 మళ్ళీ, ఓకే. సో అలా చేసుకున్నట్టయితే మీకు ఎంత లేదన్నా 1000 ఎర్నింగ్ అయితే వస్తుంది. మళ్ళీ మీరు పెరుగుకి దీనికి తీసేసుకోవాలి కదా, అవన్నీ పోను, మీకు 500 to 600 అయితే మిగిలిపోతాయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్, బిజినెస్ టిప్. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అట్లీస్ట్ ఒకరైనా చేసుకోండి, ఎవరైనా ఒకరు మీ ఇష్టం చేస్తే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇచ్చిన టిప్ వల్ల మీరు ఎవరైనా హెల్ప్ అయింది అనుకుంటాను, ఐఎమ్ సో హ్యాపీ కదా. సో మీ ఐ హోప్ అండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీ ఏరియాలోనే మీ ప్లేస్లోనే చిన్నగా చేసుకోండి, మీకు అసలు ఎవరి బాధ ఉండదు. వితిన్ 1 or 2 hours వర్క్ చేసుకుంటే 500 to 600 వస్తాయండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చేసే జాబ్ ఎక్కడైనా అంతే వస్తుంది కదా. సో థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంత పెద్దగా ఏమీ లేవు, అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు, తెలియని ప్రాసెస్, నేర్చుకోవాల్సింది కూడా కాదే కాదు. సో అందరికీ తెలిసిన ప్రాసెసే యూజ్ చేయండి, వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. వర్కౌట్ అయ్యి మీరు డబ్బులు ఆన్ చేస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో అదండి విషయం. ఇంకా మీకు బిజినెస్ టిప్స్ ఇలాంటివి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కూడా కమెంట్ పెట్టండి, మీకు ఎలాంటి కావాలి అనుకున్నప్పుడు. ఓకే, సో అదండి విషయం. థ్యాంక్ యూ.